మరి ముఖ్యంగా మన జిల్లాలో లక్షల మంది వ్యవసాయ కార్మికులు శానిటరీ వర్కర్స్ తర్వాత మరి ఈ భవన నిర్మాణ కార్మికులు వీరన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చి వారికి ఉపాధి విధంగా చూడాలని దానికి మండలంలో ఒక ఎండిఓ ఎంఆర్ఓ సిఐ ఒక కమిటీలా వేసుకుని అక్కడ వరకు అక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఈ గైడ్లైన్స్ ప్రకారం వాళ్లే పర్మిషన్ ఇచ్చేటట్టు విధంగా చేయమని చెప్పడం జరిగింది. సిపి గారికి కానీ ఎస్పీ గారికి కానీ మరి కాకుండా ఈ పరిధిలో కూడా ఈ కంటైన్మెంట్ ఏరియా కంటైన్మెంట్ అవి కాకుండా ఇప్పటి వరకే గవర్నమెంట్ 3 రేషన్ ఇచ్చింది, కందిపప్పు పంచదార ఇచ్చింది, అలాగే 1000 రూపాయలు కూడా ఇచ్చింది. మరి అందించినా కూడా వాళ్ళ కుటుంబం పెద్ద పెద్ద కుటుంబాలు వీరిని ఎక్కువ మందికి పని కల్పించాలి, నిబంధనలకు లోబడి కోవిడ్-19 నిబంధనలకు లోబడి వీరిని ఎక్కువ మందికి పని కల్పించాలి అన్నదే ఈరోజు టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళకే వాళ్ళు చేసుకుంటే తప్ప కార్మికులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, కూతురు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా మాస్కులు కంపల్సరీ పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఇప్పుడే చెప్పారు జిల్లాలో 25 లక్షల మాస్కులు ఇవ్వడం జరిగింది, రూరల్లో 10 లక్షల ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక రాబోయే వారం రోజుల్లో జిల్లాలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మాస్క్ సప్లై చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారం మాస్క్ సప్లై చేయడం జరుగుతుంది. చెప్పడం జరిగింది. ఆ కంటైన్మెంట్ ఏరియాలో కూడా ఇప్పుడు సర్వీస్ కూడా ఉంచమని వైద్యం గురించి. కాబట్టి ఈ రోజున మన విశాఖ జిల్లా వరకే కేసుల విషయంలో నిన్న నా ఎన్ని సార్ ఈరోజు 35 కేసెస్ ఇప్పటివరకు. మరి రాబోయే రోజుల్లో కూడా పెరిగినా కూడా మనం ఆందోళన చెందకుండా దానికి కావలసినటువంటి కట్టుదిట్టమైన చర్యలు అధికారులు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ చెస్ట్ హాస్పిటల్ కానీ గీతం హాస్పిటల్ కానీ టెస్టుల విషయంలో కావచ్చు, ఐసోలేషన్ విషయంలో కావచ్చు, క్వారంటైన్ విషయంలో కావచ్చు, ఇదేమో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం గురించి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తున్నారు. నిన్నే మత్స్యకారులు కూడా 400 మంది వచ్చారు గుజరాత్ నుంచి. వాళ్ళని 404 చోట్ల వాళ్ళని పెట్టడం, వాళ్ళకి కూడా ఈ కరోనా టెస్టులు చేయించి లేని వాళ్ళందరూ కూడా 2000 రూపాయలు ఇచ్చి పంపించమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వాటితో పాటు మరి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో కానీ ఆ గ్రామంలో ఉండే స్కూల్స్లో కానీ క్వారంటైన్ సెంటర్ పెట్టి వాళ్ళని సంబంధిత గ్రామంలోనే ఉంచి వాళ్ళని క్వారంటైన్లో ఉంచి అప్పుడు ఎలా వచ్చామని చెప్పారు. మరి వాటి గురించి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మరి సివిల్ సప్లైస్ ఎక్కడా కూడా రైతాంగం ఇబ్బంది పడకూడదు. రైతులు మరి అరకు పాడరు పూర్తిగా ఎక్కడా కూడా ఈ ఒక కేసు కూడా లేదు ఫస్ట్ నుంచి లక్కీగా. అలా రూరల్లో కూడా చాలా వరకు ప్లెయిన్గా ఉన్నాయి. అక్కడ తప్పనిసరిగా రైతులు పండించిన పంట అమ్ముకునే విధంగా మరి ఈ దళారులు వ్యవస్థ లేకుండా కొనుగోలుదారులకు కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ రైతు బజార్లు పెట్టడం, మరి సిటీలో కానీ రూరల్లో కానీ మొబైల్ రైతు బజార్లు పెట్టడం, తర్వాత రాబోయే సీజన్ కూడా మరి విత్తనాలు కానీ ఎరువులు కానీ మనం ప్రిపేర్ చేసుకుని చెప్పడం జరిగింది. ఎందుకనంటే 15 నియోజకవర్గాలు ఉంటే విశాఖ జిల్లాలో 5 నియోజకవర్గాలు పూర్తి సిటీలు ఉన్నాయి, 10 నియోజకవర్గాలు రూరల్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యవసాయం సంబంధిత ఆధారితటువంటి వీటి మీద ఆధారపడి జీవించేవాళ్ళు కాబట్టి దాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా క్వారంటైన్ చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా నిరభ్యంతరంగా
61 సామూహికంగా లేకుండా సెక్షన్ 144 మాత్రం సిటీలో రూరల్లో కూడా ఉంటుంది అన్ని చోట్ల ఎవరో నలుగురు కంటే ఎక్కువ తిరగకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించుకుంటూ వాళ్ళ యొక్క ఉపాధి వాళ్ళు కొనసాగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సో ప్రజల గురించి ప్రభుత్వం పక్కన కరోనా కట్టడానికి కరోనా నియంత్రణ చేయడానికి అధికారులు రేపు వాళ్ళు కష్టపడుతున్నారు మరి నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్లతోటి వైద్యులకు పూలవర్షం కురిపించి వాళ్ళ మానసికమైన ఉండేది మరి ఉల్లాసాన్ని కలిగించారు రెండోది రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా పని లేని పని కోల్పోయిన వారికి ఉపాధి కోల్పోయిన వాళ్ళందరూ కూడా మరి ఉపాధి మళ్ళీ కల్పించే విధంగా చర్యలు తీసుకోమని దానికి ఎక్స్క్లూజివ్గా మరి ఒక జాయింట్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా రెండు పక్కల కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి దీనికి ఇప్పటిదాకా ప్రజలందరూ కూడా సహకరించారు 38 రోజుల నుంచి రాబోయే 15 రోజులు కూడా ఈ రకంగా సహకరించాలని దయచేసి లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు రావాలని పని లేని వాళ్ళు బయట తిరగొద్దని ఏదో కొన్నాళ్ళ పాటు ఒక నెల 2 నెలల పాటు ఎంటర్టైన్మెంట్ కానీ అమ్యూజ్మెంట్ కానీ ఫంక్షన్స్ కానీ పార్టీలు కానీ ఇవన్నీ కూడా బంద్ చేయాలని పెళ్ళిళ్ళు కూడా ఎంతమంది చేస్తున్నారు సార్ పర్మిషన్ 50 మంది ఎక్కువ లేకుండా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలని కూడా దాన్ని సిపి గారు కానీ ఎస్పీ గారిని అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఏ కార్యక్రమమైనా అది శుభకార్యం కావచ్చు ఒక దినకార్యం కావచ్చు ఎక్కువ మంది లేకుండా ఇదైతే 50 మంది అదో 20 మంది లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి వాళ్ళు ప్రభుత్వానికి అధికారులకి సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటూ సలహా తీసుకుంటున్నాం సిక్స్ టు వన్ చెప్పారు ఇప్పుడే కలెక్టర్ గారితో డిసిపి గారితో మహిళ ఎస్పీ గారితో వాళ్ళకి ఏమీ అనుమతి అవసరం లేదు పని చేసుకుంటానికి ఇప్పుడు చెప్పాను నేను ఆ సంబంధ సిటీలో ఉంటే జోనల్ కమిషనర్ది సిఐది ఎంఆర్ఓది రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ప్రతిదానికి కలెక్టర్ గారిని ప్రతిదానికి సిపి గారిని అడగాల్సిన అవసరం లేదు ఇదివరకు ఓన్లీ కంటైన్మెంట్ ఏరియా ఏం సార్ కలెక్టర్ గారు కంటైన్మెంట్ ఏరియా వరకే వాళ్ళు జిల్లా స్థాయి వరకు రావాలి నాన్ కంటైన్మెంట్ ఏరియాస్లో కంటైన్మెంట్ జోన్లోనే మంత్రి గారు చెప్పిన దానికి స్పష్టంగా అండి ఇందులో మీరేమీ కన్ఫ్యూజన్ లేదు కంటైన్మెంట్ జోన్స్ 15 ఉన్నాయి వచ్చింది ఫస్ట్ మే కదండి వచ్చింది ఫస్ట్ మే తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు అందుకే నిన్న ప్రెస్ మీట్లో క్లారిఫై చేశాం చేరలేదంటే 1 మంత్ నుంచి లాక్డౌన్ ఉంది కదా వీ ఆల్సో హ్యావ్ టు దేర్ సెవరల్ ఇంటర్ప్రిటేషన్స్ వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కమ్యూనికేట్ సో బేసిక్గా ఇందులో మీరు అడిగిన దాన్ని కార్పెంటర్స్ కానీ ఇప్పుడు దయచేసి మీడియా మిత్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా 3 వరకు లాక్డౌన్ ఉంది ఈ కూడా మీటింగ్ పెట్టడానికి కూడా ఉద్యమం అదే 3 వరకు లాక్డౌన్ ఉంది లాక్డౌన్ ఇప్పటి నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ చేసిన దాంట్లో మీకు అధికారులైన కొన్ని ఆదేశాలు వచ్చినాయి వాళ్ళు చెప్పారు ఈ రోజున మళ్ళీ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టి ఆల్ ఎమ్మెల్యేస్ని ఎంపీస్ అందరిని పిలిచి ప్రజాప్రతినిధులతోటి కూడా అధికారులతో కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసి వాళ్ళకి ఎవరికి ఏం పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి ఏమి ఇవ్వకూడదు అనేది మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను మీకు 15 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి ఈ 15 కంటైన్మెంట్ జోన్స్లో యాక్చువల్గా గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది కానీ నాన్ కంటైన్మెంట్ జోన్స్లో మాత్రం 6 వీళ్ళందరికీ కూడా పర్మిషన్ ఉంటుంది అది కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది 4 ఎక్కువ ఉండకూడదు ఎవరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పాను శుభకారానికి 50 మంది దినకారానికి 20 మంది కంటే ఎక్కువ ఉండకూడదు దానికి ఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు ఓవర్లో అయితే సిటీలో అయితే సిపి గారు పర్మిషన్ ఇస్తారు కాబట్టి దాంట్లో ఎలాంటి ఇది లేదు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను రూరల్లో కానీ సిటీలో కానీ షాపింగ్ మాల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ తర్వాత బార్స్ కానీ ఇక్కడ కూడా రూరల్ సిటీలో చేయరు ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక నెల 2 నెలలు వీటన్నిటి కూడా దూరంగా ఉండండి స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా యూజీసీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది 3 జూన్ వరకే ఎక్కడ ఉండదు జూలై తర్వాతే ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఎందుకనంటే ఒక కంటైన్మెంట్ ఏరియాని నాన్ కంటైన్మెంట్ ఏరియాగా మార్చాలంటే 28 డేస్ పడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం నిన్నే మనకు 6 కేసులు వచ్చినాయంటే మళ్ళీ 28 డేస్ తర్వాత దా నాన్ కంటైన్మెంట్ చేయగలం నెగిటివ్ నుంచి సో నిన్న పాజిటివ్ వచ్చింది మనకి ఎప్పుడు ఆ నెగిటివ్ నుంచి మళ్ళీ 28 డేస్ సో కాబట్టి ఎక్కడైతే ఈ కేసులు ఉన్నాయో
ఎక్కడైతే కంటైన్మెంట్ ఇదిందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చేస్తుంది దానికోసం నిరంతరం ఈ ఏఎన్ఎంల కానీ వాలంటీర్స్ కానీ పోలీస్ అందరూ కూడా పనిచేస్తున్నారు ఇది క్లారిటీ క్లారిటీ తర్వాత నిర్మాణం అయిపోయిన తర్వాత మరి అందరూ కూడా 61 నిరంతరంగా మళ్ళీ చెప్తున్నాను వాళ్ళందరూ కూడా రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ చతుర్థ వాళ్ళు కానీ నిరంతరంగా చేసుకోవచ్చు వంద లాక్డౌన్ ఇవ్వడానికి మీకు క్లారిటీ ఇస్తున్నాను ఈ 15 కంటైన్మెంట్ జోన్ లో ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఉంది వాళ్ళకి లాక్ డౌన్ యాజ్ యూజువల్ గా ఉంటుందండి మిగిలిన జోన్ లాక్ డౌన్ ఫ్రీగా తిరగచ్చు అది ఒక రాష్ట్రం దయచేసి పొలిటికల్ మీరు మొదలగానేమో మందు తీయలేకపోతే మందు తీయలేదు అన్నారు మందు తీస్తేనే మందు తీస్తా అంటున్నారు ఆయన దాని గురించే ఏం చెప్తానంటే దయచేసి ప్రభుత్వానికి మందు క్లోజ్ మందు తీసే ఉద్దేశం కానీ లేదు గవర్నమెంట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఏమిచ్చారో దాని ప్రకారం ఫాలో అవుతాం అంతేగాని దీంట్లో స్టేట్ ఇంట్రెస్ట్ లేదు ఒక నిమిషం మందు తాగే 40 రోజులు తాగట్లేదు కొంచెం ఆరువారం మీద ఉంటాడు సిపి గారు టెన్షన్ ఏం టెన్షన్ ఒక 2 రోజులు అయితే దాహం ఫ్రీ అయిపోద్దని కొంచెం పోలీస్ వారు కంప్లీట్ సిపి గారు అదే పని మీద ఉన్నారు సిపి గారు కంప్లీట్ అదే పని మీద ఉన్నారు ఎస్పీ గారు కూడా అదే కంప్లీట్ ఉన్నారు ఈ 2 రోజులు ఆ మందు బాబులు కూడా రిజెక్ట్ చేసేది ఏంటంటే ఉంటుంది మందు ఉంచుతారు తీసారు మళ్ళీ ఎందుకు వాళ్ళు పడ్డారని చెప్తా మీకు ఫీడ్బ్యాక్ వస్తుందా ఈ 2 రోజులు ఉంచేసి ముందు చేస్తారేమో ముందే కొనే షాప్ పెట్టేసుకుందాం అని ఆతృతోటి షాప్ పడ్డారు సో మన వాళ్ళకి ఏంటంటే ఫుడ్ దాకా పర్లేదు అని పడుతుంది అదర కాదు దయచేసి మీరే 127 ఎవరికి పబ్లిక్ మా ప్రభుత్వం కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూస్
వన్లో కొనుక్కుంటాడు కొనుక్కున్నాడు వాడు మాత్రం చచ్చిపోతాను రీచింగ్ ఆన్ కన్క్లూజ్ ఫస్ట్ మీరు అంతకు ముందు అడిగారు మార్నింగ్ 7 to 7 ఆల్ దిస్ అప్పుడు ఎట్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ కూర్కాయల రష్యన్ దాట్ విల్ బి మార్నింగ్ 6 to 11 వరకు 90% పీపుల్ అండ్ గో ఉంది వాళ్ళు వన్ ఒక్కలో నుంచి వరకు వీ కెన్ డైవర్ దాట్ వీ పుట్ దిస్ రెస్ట్రిక్షన్ లేకుంటే ఏమవుతుంది 7 to 1 పెడితే బోత్ సైడ్ వీ కాన్ డిప్లోయ్ ద సేమ్ ఫోర్ డిఫరెంట్ మార్నింగ్ 6 to 11 టీసీ వైన్ షాప్ దగ్గర పెట్టాం సో దాట్ రెగ్యులేషన్ విల్ బి దేర్ ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత రెగ్యులేషన్ అయిన తర్వాత వీ విల్ సీ ఇఫ్ ఇట్ Not a lockdown. You see, government of India has given 7 to 7 permission. It's only restricted. Lockdown is only confinement here. You should see that. Total lockdown. Now is a regulation. They are regulating people that not more than 4 should move. They should be in a systematic manner. There should not be an issue. అది వస్తాం నాయబ్రహ్మల్ దగ్గర 2-3 చూస్తే డెసిషన్ ఇస్తాం ఎందుకంటే కొన్ని చోట్ల ఆడ వల్ల కూడా దాని వల్ల కూడా ఎక్కువ వచ్చినాయి ఇంకా పాజిటివ్ కేసులు వచ్చినాయి ఎలా అని అడుగుతారు సిపి గారు ఇవాళ పాజిటివ్ కేసులు వచ్చినాయి కదా డాక్టర్ గారు ఇవాళ పాజిటివ్ కేసు వచ్చినాయి cases and involve 6 cases ivall ee roju adi ka pool sample we will ascertain that further 6 cases mundu ochina positive cases I don't want to tell the names avaru oka naluguru primary contacts meeta iddaru kuda primary contacts of the earlier case maripalamlo rendu undu mukha nishu maripalamlo rendu ochinayi dandu bazar lo 4 ochinayi సో 4 వచ్చినవి కూడా ముందు దండు బజార్లో వచ్చిన వాళ్ళ స్ట్రైట్ ప్రైమరీ కాంటాక్ట్స్ అండ్ 2 మరిపాలెం వచ్చిన వాడు కూడా మార్నింగ్ ఒకటి వచ్చింది నైట్ ఒకటి వచ్చింది ఈ 2 కూడా దే ఆర్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ ఎర్లియర్ కేస్ 23 సో దే ఆర్ ఆల్ ప్రైమరీ కాంటాక్ట్స్ హు ఆర్ ఇన్ ప్రథమ ఫర్ టెస్టింగ్ శాంపిల్స్ పంపించాం పాజిటివ్ వచ్చినాయి మరికొంతమంది ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా శాంపిల్స్ పంపించాం సో బహుశా ఇవాళ ఈవినింగ్కి కానీ కానీ వెయిటింగ్ ద రిజల్ట్స్ మైగ్రెంట్ లేబర్ వచ్చే వాళ్ళ ప్రిపరేషన్స్ అని అడిగారు దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ వీ విల్ టేక్ మైగ్రెంట్ లేబర్ మనకి ఇంటర్ డిస్టిక్ట్ నుంచి వస్తున్నారు ఇంటర్ స్టేట్ నుంచి వస్తున్నారు అంటే ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఫ్రమ్ అదర్ డిస్టిక్స్ డిస్టిక్ టు డిస్టిక్ట్ పంపించినప్పుడు అంటే ఒక ఉదాహరణకి చిత్తూరు నుంచి విశాఖపట్నానికి పంపించినప్పుడు చిత్తూరు కలెక్టర్ గారు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అక్కడ ఆ ప్రోటోకాల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వైజాగ్కి సంబంధించిన వలస కార్మికులందరివి కూడా ఒక కొహార్ట్ వైజ్ శాంపిల్స్ తీస్తారు అంటే కొంచెం దగ్గు జలుబు ఉన్న వాళ్ళు 30 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఇటువంటి రిస్క్ కేటగిరీ 5 to 6 శాంపిల్స్ తీసి దే విల్ బి టెస్టెడ్ ఇన్ ది పీసీఆర్ మెషిన్ పాజిటివ్ వస్తే అక్కడే ఉంచారు నెగిటివ్ వస్తే దే విల్ బి అలౌడ్ టు మూవ్ టు విశాఖపట్నం విశాఖపట్నం వచ్చిన తర్వాత మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ఇమీడియట్లీ కండక్టింగ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ దెమ్ అండ్ వీఆర్ పాసిబుల్ అవకాశం ఉన్నట్లు ట్రూనాట్ చేస్తున్నాం లేదంటే ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు సర్టిఫై అయ్యి వచ్చారు చేసిన దాని తర్వాత వాళ్ళని ఆ గ్రామాలకు పంపించి కూడా గ్రామాల్లో దీనికి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ గారు హీఈస్ ఓవర్ సీయింగ్ ఇట్ గ్రామాల్లో మనం ఏం చెప్పామంటే ప్రాథమిక పాఠశాలలు కానీ ప్రాథమికోన్నత పాఠశాలలు కానీ హై స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ని తీసుకుని విలేజ్ అయితే విలేజ్ పక్కనే పెట్టమన్నాం లేదు గ్రూప్ ఆఫ్ విలేజ్
ఒక ఫెసిలిటీ తీసుకుని 14 డేస్ కమ్యూనిటీ క్వారంటైన్ చేసినాక మాలికి పంపిస్తాం. మార్నింగ్ దీని మీద డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా గివెన్ టు మండల్ మెడికల్ ఆఫీసర్, ఎస్ఐ, తహసీల్దార్, ఎంపీడీఓ వీళ్ళ నలుగురు కూడా వాళ్ళ మండలానికి సంబంధించి వచ్చిన ఇన్కమింగ్ వలస కార్మికుల్ని ఎగ్జామిన్ చేసి మెడికల్ ఆఫీసర్ వరకు ఇమీడియట్గా ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే ఇమీడియట్లీ హీ విల్ బి టెస్టెడ్. ఇఫ్ దెర్ ఈజ్ నో సిమ్టమాటిక్ వాళ్ళని 14 డేస్ ఈ కమ్యూనిటీ క్వారంటైన్లో ఉంచి దెన్ అక్కడే మిడ్ డే మీల్ వాళ్ళ ద్వారా వీఆర్ అరేంజింగ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఫర్ దెమ్ అండ్ అక్కడే ఉన్న టాయిలెట్స్ ఉన్న ప్రాపర్టీస్ని కూడా తీసుకున్నాం. సో దిస్ ఈస్ ది అరేంజ్మెంట్ వీఆర్ మేకింగ్ ఫర్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్. సో దే విల్ నాట్ బి అలౌడ్ టు స్ట్రైట్ అవే గో, దే విల్ బి థరోలీ స్క్రీన్డ్ అండ్ సెంట్ అన్లెస్ ఆర్మీ క్యాంప్లో ఉండి ఆర్మీ క్యాంప్లో ఉన్నప్పుడు వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు మా దగ్గర క్వారంటైన్ అయింది దే హ్యావ్ బీన్ టెస్టెడ్ అండ్ ఫౌండ్ నెగిటివ్ అంటే వాళ్ళకి తప్పని హోమ్ క్వారంటైన్ పెడతాం. వీళ్ళకి అటువంటిది లేదు కాబట్టి వీఆర్ అడ్వైజింగ్ విలేజ్ లెవెల్ క్వారంటైన్. ఏమైందండి విలేజ్ మధ్య కాదండి, విలేజ్ ఎక్కడో ఉన్నటువంటి స్కూల్లోనో కమ్యూనిటీలోనో పెడతారు. అలాంటి చెప్పండి. థ్యాంక్ యూ. అలాంటి ఎవరండి ఇప్పుడు సి వై ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళకి మెనీ పీపుల్ లైక్ దిస్ హూ హావ్ కమ్ ఫ్రమ్ ఒరిస్సా హావ్ బీన్ in Vizag, they are supposed to appoint a joint collector. Joint collector will forward it to the state nodal officer of Andhra Pradesh, who will then communicate it to the state nodal officer of Orissa. Both the nodal officers will permit your travel by a bus or a train. So please reach the joint collector immediately. సిక్స్ టు వన్ రిలాక్సేషన్ ఇచ్చి ఒక బార్లు కానీ థియేటర్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఈ సామూహికంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఇండివిజువల్ షాప్స్ కానీ ఇండివిజువల్గా మరి చేసుకునే వ్యవసాయ పనులు కానీ పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా అలా చేతి వృత్తులు ఈ చేనేత కార్మికులు కావచ్చు ఈ గోల్డ్ స్మిత్లు కావచ్చు మరి ముఖ్యంగా మన జిల్లాలో లక్షల మంది వ్యవసాయ కార్మికులు శానిటరీ వర్కర్స్ తర్వాత మరి ఈ భవన నిర్మాణ కార్మికులు వీటన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చి వారికి ఉపాధి విధంగా చూడాలండి. దానికి
మండపాలలో ఒక ఎండిఓ ఎంఆర్ఓ సిఐ ఒక కమిటీలా వేసుకుని అక్కడ వరకు అక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఈ గైడ్లైన్స్ ప్రకారం వాళ్లే పర్మిషన్ ఇచ్చేటువంటి విధంగా చేయమని చెప్పడం జరిగింది సిపి గారికి కానీ ఎస్పీ గారికి కానీ మరి కాకుండా ఈ పరిధిలో కూడా ఈ కంటైన్మెంట్ ఏరియా కంటైన్మెంట్ అవి కాకుండా ఇప్పటి వరకే గవర్నమెంట్ 3 రేషన్ ఇచ్చింది కందిపప్పు పంచదార ఇచ్చింది అలాగే 1000 రూపాయలు కూడా ఇచ్చింది మరి అందించినా కూడా వాళ్ళ కుటుంబం పెద్ద పెద్ద కుటుంబాలు వీరిని ఎక్కువ మంది పని కల్పించాలి నిబంధనలకు లోబడి COVID-19 నిబంధనలకు లోబడి వీరిని ఎక్కువ మందికి పని కల్పించాలి అన్నదే ఈరోజు టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళకే వాళ్ళు చేసుకుంటే తప్ప కార్మికులు కావచ్చు వ్యవసాయ కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు కార్పెంటర్స్ కావచ్చు కూతురు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా మాస్కులు కంపల్సరీ పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఇప్పుడే చెప్పారు జిల్లాలో 25 లక్షల మాస్కులు ఇవ్వడం జరిగింది రూరల్లో 6 లక్షలు ఇవ్వడం జరిగింది ఇంకా ఒక రాబోయే వారం రోజుల్లో జిల్లాలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మాస్క్ సప్లై చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశం ప్రకారం మాస్క్ సప్లై చేయడం జరుగుతుంది చట్టం జరిగింది ఆ కంటైన్మెంట్ ఏరియాలో కూడా ఇప్పుడు సర్వీసులు కూడా ఉంచమని వైద్యం గురించి కాబట్టి ఈ రోజున మన విశాఖ జిల్లా వరకే కేసుల విషయంలో నిన్న నా ఎన్ని సార్ ఈరోజు 35 కేసెస్ ఇప్పటివరకు మరి రాబోయే రోజుల్లో కూడా పెరిగినా కూడా మనం ఆందోళన చెందకుండా దానికి కావలసినటువంటి కట్టుదిట్టమైన చర్యలు అధికారులు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ చెస్ట్ హాస్పిటల్ కానీ గీతం హాస్పిటల్ కానీ టెస్టుల విషయంలో కావచ్చు ఐసోలేషన్ విషయంలో కావచ్చు క్వారంటైన్ విషయంలో కావచ్చు ఇదేమో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం గురించి ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తున్నారు నిన్న మత్స్యకారులు కూడా 400 మంది వచ్చారు గుజరాత్ నుంచి వాళ్ళని 404 చోట్ల వాళ్ళని పెట్టడం వాళ్ళకి కూడా ఈ కరోనా టెస్టులు చేయించి లేని వాళ్ళందరూ కూడా 2000 రూపాయలు ఇచ్చి పంపించమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు వాటితో పాటు మరి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో కానీ ఆ గ్రామంలో ఉండే స్కూల్స్లో కానీ క్వారంటైన్ సెంటర్ పెట్టి వాళ్ళని సంబంధిత గ్రామంలోనే ఉంచి వాళ్ళని క్వారంటైన్లో ఉంచి అప్పుడు ఎలా వచ్చామని చెప్పారు మరి వాటి గురించి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటితో పాటు మరి సివిల్ సప్లైస్ ఎక్కడా కూడా రైతాంగం ఇబ్బంది పడకూడదు రైతులు మరి అరకు పాడరు పూర్తిగా ఎక్కడా కూడా ఈ ఒక కేసు కూడా లేదు ఫస్ట్ నుంచి లక్కీగా అలా రూరల్లో కూడా చాలా వరకు ప్లెయిన్గా ఉన్నాయి అక్కడ తప్పనిసరిగా రైతులు పండించిన పంట అమ్ముకునే విధంగా మరి ఈ దళారులు వ్యవస్థ లేకుండా కొనుగోలుదారులకు కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ రైతు బజార్లు పెట్టడం మరి సిటీలో కానీ రూరల్లో కానీ మొబైల్ రైతు బజార్లు పెట్టడం తర్వాత రాబోయే సీజన్ కూడా మరి విత్తనాలు కానీ ఎరువులు కానీ మనం ప్రిపేర్ చేసుకుని చెప్పడం జరిగింది ఎందుకంటే 15 నియోజకవర్గాలు ఉంటాయి విశాఖ జిల్లాలో 5 నియోజకవర్గాలు పూర్తి సిటీలు ఉన్నాయి 10 నియోజకవర్గాలు రూరల్ ప్రాంతాలు ఉన్నాయి ఈ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యవసాయం సంబంధిత ఆధారమైనటువంటి వీటి మీద ఆధారపడి జీవించేవాళ్ళు కాబట్టి దాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా క్వారంటైన్ చేసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరో కూడా నిరభ్యంతరంగా 621 సామూహికంగా లేకుండా సెక్షన్ 144 మాత్రం సిటీలో రూరల్లో కూడా ఉంటుంది అన్ని చోట్ల ఎవరో 4 గంటలు ఎక్కువ తిరగకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించుకుంటూ వాళ్ళ యొక్క ఉపాధి వాళ్ళు కొనసాగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సో ప్రజల గురించి ప్రభుత్వం పక్కన కరోనా కట్టడానికి కరోనా నియంత్రించడానికి అధికారులు రేపు వాళ్ళు కష్టపడుతున్నారు మరి నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం
హెలికాప్టర్ల తోటి వైద్యులకు పూల వర్షం కురిపించి వాళ్ళ మానసికమైనటువంటి మరి ఉల్లాసాన్ని కలిగించారు. రెండోది రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా పని లేని పని కోల్పోయిన వారికి ఉపాధి కోల్పోయిన వాళ్ళంతా కూడా మరి ఉపాధి మళ్ళీ కల్పించే విధంగా చర్యలు తీసుకోమని దానికి ఎక్స్క్లూజివ్గా మరి ఒక జాయింట్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా రెండు పక్కల కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దీనికి ఇప్పుడు దాకా ప్రజలందరూ కూడా సహకరించారు. 38 రోజుల నుంచి రాబోయే 15 రోజులు కూడా ఈ రకంగా సహకరించాలని, దయచేసి లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు రావాలని, పని లేని వాళ్ళు బయట తిరగొద్దని, ఏదో కొన్నాళ్ళ పాటు ఒక నెల 2 నెలల పాటు ఎంటర్టైన్మెంట్ కానీ అమ్యూజ్మెంట్ కానీ ఫంక్షన్స్ కానీ పార్టీలు కానీ ఇవన్నీ కూడా బంద్ చేయాలని, పెళ్ళిళ్ళు కూడా ఎంతమంది తీసుకున్నారు సార్ పర్మిషన్? 50 మంది ఎక్కువ లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకోవాలని కూడా దాన్ని సిపి గారు కానీ ఎస్పీ గారిని అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ఏ కార్యక్రమమైనా అది శుభకార్యం కావచ్చు ఒక దినకార్యం కావచ్చు ఎక్కువ మంది లేకుండా ఇదైతే 50 మంది అదో 20 మంది లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి వాళ్ళు ప్రభుత్వానికి అధికారులకి సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సిక్స్ టు వన్ చెప్పారు ఇప్పుడే కలెక్టర్ గారితో డిసిపి గారితో మహా ఎస్పీ గారితో వాళ్ళకి ఏమీ అనుమతి అవసరం లేదు. పని చేసుకుంటానికి ఇప్పుడు చెప్పాను నేను ఆ సంబంధ సిటీలో ఉంటే జోనల్ కమిషనర్ది సిఐది ఎంఆర్ఓది రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ప్రతిదానికి కలెక్టర్ గారిని ప్రతిదానికి సిపి గారిని అడగాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఓన్లీ కంటైన్మెంట్ ఏరియా ఏం సార్ కలెక్టర్ గారు కంటైన్మెంట్ ఏరియా వరకే వాళ్ళు జిల్లా స్థాయి వరకు రావాలి. నాన్ కంటైన్మెంట్ ఏరియాస్లో కంటైన్మెంట్ జోన్లోనే మంత్రి గారు చెప్పిన దానికి స్పష్టంగా అండి ఇందులో మీరేమీ కన్ఫ్యూజన్ లేదు. కంటైన్మెంట్ జోన్స్ 15 ఉన్నాయి. వచ్చింది ఫస్ట్ మే కదండి, వచ్చింది ఫస్ట్ మే తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు, అందుకే నిన్న ప్రెస్ మీట్లో క్లారిఫై చేశాం. చేరలేదంటే 1 మంత్ నుంచి లాక్డౌన్ ఉంది కదా, వీ ఆల్సో హ్యావ్ టు దేర్ సెవరల్ ఇంటర్ప్రిటేషన్స్, వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కమ్యూనికేట్. సో బేసిక్గా ఇందులో మీరు అడిగిన దాన్ని కార్పెంటర్స్ కానీ ఇప్పుడు దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే యాక్చువల్గా 3 వరకు లాక్డౌన్ ఉంది. ఈ కూడా మీటింగ్ పెట్టడానికి కూడా ఉద్దే 3 వరకు లాక్డౌన్ ఉంది. లాక్డౌన్ ఇప్పటి నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ చేసిన దాంట్లో మీకు అధికారులైన కొన్ని ఆదేశాలు వచ్చినాయి వాళ్ళు చెప్పారు. ఈ రోజున మళ్ళీ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టి ఆల్ ఎమ్మెల్యేస్ని ఎంపీస్ అందరిని పిలిచి ప్రజాప్రతినిధులతోటి కూడా అధికారులతో కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి వాళ్ళకి ఎవరికి ఏం పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి ఏమి ఇవ్వకూడదు అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. 15 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. ఈ 15 కంటైన్మెంట్ జోన్స్లో యాక్చువల్గా గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటుంది. కానీ నాన్ కంటైన్మెంట్ జోన్స్లో మాత్రం వీళ్ళందరూ కూడా పర్మిషన్ ఉంటుంది. అది కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 40 ఎక్కువ ఉండకూడదు ఎవరు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు శుభకారానికి 50 మంది, దినకారానికి 20 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. దానికి ఎస్పీ గారు పర్మి ఇస్తారు, ఊరలో అయితే సిటీలో అయితే సిపి గారు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి దాంట్లో అలాంటి ఇది లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, రూరల్లో కానీ సిటీలో కానీ షాపింగ్ మాల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ తర్వాత బార్స్ కానీ ఇక్కడ కూడా రూరల్ సిటీలో చేయరు. ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక 1-2 నెలలు వీటన్నిటి కూడా దూరంగా ఉండండి. స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా యూజీసీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది, మే జూన్ వరకే ఎక్కడ ఉండదు, జూలై తర్వాతే ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎందుకంటే ఒక కంటైన్మెంట్ ఏరియాని నాన్ కంటైన్మెంట్ ఏరియాగా మార్చాలంటే 28 డేస్ పడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. నిన్నే మనకు 6 కేసులు వచ్చినాయంటే మళ్ళీ 28 డేస్ తర్వాత దా నాన్ కంటైన్మెంట్ చేయగలం. నెగిటివ్ నుంచి సో నిన్న పాజిటివ్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు ఆ నెగిటివ్ నుంచి మళ్ళీ 28 డేస్. సో కాబట్టి ఎక్కడైతే ఈ కేసులు ఉన్నాయో ఎక్కడైతే కంటైన్మెంట్ ఇదిందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది, పెరగకుండా చేస్తుంది. దానికోసం నిరంతరం ఈ వైద్యం ఏఎన్ఎంలు కానీ వాలంటీర్స్ కానీ పోలీసు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇది క్లారిటీ తర్వాత మాట్లాడాను. అయిపోయిన తర్వాత మరి
అందరూ కూడా 61 నిరంతరంగా మళ్ళీ చెప్తున్నాను వాళ్ళందరూ కూడా రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ చేతుర్తి వాళ్ళు కానీ నిరంతరంగా చేసుకోవచ్చు వంద లాక్డౌన్ సిక్స్ వరకే ఉంటుంది ఇవ్వడానికి మీకు ల్యాండ్ ఇస్తున్నాను ఈ పదిహేను కంటైన్మెంట్ జోన్ లో ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఉంది వాళ్ళకి లాక్ డౌన్ యాజ్ యూజువల్ గా ఉంటుందండి ఒక రోజు దయచేసి పొలిటికల్ మీరు మొదలగానేమో మందు తీయలేకపోతే మందు తీయలేదు అన్నారు మందు తీస్తానే మందు తీస్తా అంటున్నారు ఆయన దాని గురించి ఏం చెప్తానంటే దయచేసి ప్రభుత్వానికి మందు క్లోజ్ కానీ మందు తీసే ఉద్దేశం కానీ లేదు గవర్నమెంట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఏమిచ్చారో దాని ప్రకారం ఫాలో అవుతాం అంతేగాని దీంట్లో స్టేట్ ఇంట్రెస్ట్ లేదు ఒక నిమిషం మందు తాగేవాడు 40 రోజులు తాగట్లేదంటే కొంచెం ఆవుదారం మీద ఉంటాడు సిపీ గారు చెప్తే ఏం టెన్షన్ ఒక 2 రోజులు అయితే దాహం ఫ్రీ అయిపోద్దని కొంచెం పోలీసు వారు కంప్లీట్ సిపి గారు అదే పని మీద ఉన్నారు ఎస్పీ గారు కూడా అదే కంప్లీట్ ఉన్నారు ఈ 2 రోజులు ఆ మందు బాబులు కూడా రిజర్వ్ చేసేది ఏంటంటే ఉంటుంది మందు ఉంచుతారు తీసేరు మళ్ళీ ఎందుకు అంత పడ్డారని కూడా చెప్తాను మీకు ఫీడ్బ్యాక్ కదా ఈ 2 రోజులు ఉంచేసి బుక్ చేస్తారేమో ముందే కొనే స్టాప్ పెట్టేసుకుందాం అని ఆతృతోటి స్టాప్ పడ్డారు సో మన వాళ్ళకి ఏంటంటే ఫుడ్ దాకా పర్లేదని కొంతమంది అందరూ కాదు దయచేసి మీరే 127 61 ఎవడకు పబ్లిక్ మా ప్రభుత్వం కానీ కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ వన్ లో కొనుక్కుంటాడు వాళ్ళు మాత్రం చచ్చిపోతాను జ
ఆర్ రీచింగ్ ఆన్ కన్ఫ్యూజ్ అండ్ ఫస్ట్ మీరు అంతకు ముందు అడిగారు మార్నింగ్ 7 to 7 ఆల్ దిస్ అప్పుడు ఎట్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ కుర్కాయల రష్యన్ దాట్ విల్ బి మార్నింగ్ 6 to 11 వరకు 90% పీపుల్ గో ఉంది వాళ్ళు వన్ ఒకళ్ళ నుంచి వరకు వీ కెన్ డైవర్ దాట్ వీ పుట్ దిస్ రెస్ట్రిక్షన్ లేకుంటే ఏమైతుంది 7 to 1 పెడితే బోత్ సైడ్ వీ కాన్ డిప్లోయ్ ద సేమ్ ఫోర్ డిఫరెంట్ మార్నింగ్ 6 to 11 టీసీ వైన్ షాప్ దగ్గర పెట్టాం సో దాట్ రెగ్యులేషన్ విల్ బి దేర్ ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత రెగ్యులేషన్ అయిన తర్వాత వీ విల్ సీ ఇఫ్ ఇట్ ఇస్ Not a lockdown. You see, government of India has given 7 to 7 permission. It's only restriction. Lockdown is only confinement zone. You should see that. Tak mundu total ka lockdown. Now is a regulation. They are regulating people that not more than 4 should move. They should be in a systematic manner. There should not be an issue. అది వస్తాం నాయ బ్రాహ్మణ లేదు 2-3 చూస్తే డెసిషన్ ఇస్తాం ఎందుకంటే కొన్ని చోట్ల ఆడ వల్ల కూడా దాని వల్ల కూడా ఎక్కువ వచ్చినాయి ఇంకా పాజిటివ్ కేసు వచ్చినాయి ఎలా అని అడుగు సీపీ గారు ఇవాళ పాజిటివ్ కేసు వచ్చినాయి కదా డాక్టర్ గారు ఇవాళ పాజిటివ్ కేసు వచ్చినాయి కేసెస్ అండి ఇవాళ 6 కేసెస్ ఇవాళ బుల్ ఈ రోజు అది ఇంకా పూల్ శాంపుల్ వి విల్ అసర్టైన్ దట్ ఫర్దర్ 6 కేసెస్ ముందు వచ్చిన పాజిటివ్ కేసెస్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్ వాళ్ళ ఒక నలుగురు ప్రైమరీ కాంటాక్ట్స్ మిగతా ఇద్దరు కూడా ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ ది ఎర్లియర్ కేస్ మరిపాలెంలో 2 ముఖ్య నిమిషం మరిపాలెంలో 2 వచ్చినాయి దండు బజార్లో 4 వచ్చినాయి సో 4 వచ్చినవి కూడా ముందు దండు బజార్లో వచ్చిన వాళ్ళ స్ట్రైట్ ప్రైమరీ కాంటాక్ట్స్ అండ్ 2 మరిపాలెం వచ్చిన వాడు కూడా మార్నింగ్ అవుట్ వచ్చింది నైట్ అవుట్ వచ్చింది ఈ 2 కూడా దే ఆర్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ ఎర్లియర్ కేస్ 23 సో దే ఆర్ ఆల్ ప్రైమరీ కాంటాక్ట్స్ హు ఆర్ ఇన్ ప్రథమ ఫర్ టెస్టింగ్ శాంపిల్స్ పంపించాం పాజిటివ్ వచ్చినాయి మరికొంతమంది ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా శాంపిల్స్ పంపించాం సో బహుశా ఇవాళ ఈవినింగ్కి కానీ కానీ వెయిటింగ్ ద రిజల్ట్స్ మైగ్రెంట్ లేబర్ వచ్చే వాళ్ళ ప్రిపరేషన్స్ అని అడిగారు దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ వి విల్ టేక్ మైగ్రెంట్ లేబర్ మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు ఇంటర్ స్టేట్ నుంచి వస్తున్నారు అంటే ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ పంపించినప్పుడు అంటే ఒక ఉదాహరణకి చిత్తూరు నుంచి విశాఖపట్నానికి పంపించినప్పుడు చిత్తూరు కలెక్టర్ గారు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అక్కడ ఆ ప్రోటోకాల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వైజాగ్కి సంబంధించిన వలస కార్మికులందరివి కూడా ఒక కొహార్ట్ వైజ్ శాంపిల్స్ తీస్తారు అంటే కొంచెం దగ్గు జలుబు ఉన్న వాళ్ళు 30 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఇటువంటి రిస్క్ కేటగిరీ 5 to 6 శాంపిల్స్ తీసి దే విల్ బి టెస్టెడ్ ఇన్ ది పీసీఆర్ మెషిన్ పాజిటివ్ వస్తే అక్కడే ఉంచేస్తారు నెగిటివ్ వస్తే దే విల్ బి అలౌడ్ టు మూవ్ టు విశాఖపట్నం విశాఖపట్నం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే వీఆర్ ఇమీడియట్లీ కండక్టింగ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ దెమ్ అండ్ వీఆర్ పాసిబుల్ అవకాశం ఉన్నట్లు ట్రూనాట్ చేస్తున్నాం లేదంటే ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు సర్టిఫై అయ్యి వచ్చారు చేసిన దాని తర్వాత వాళ్ళని ఆ గ్రామాలకు పంపించి కూడా గ్రామాల్లో దీనికి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ గారు హీఈస్ ఓవర్ సీయింగ్ ఇట్ గ్రామాల్లో మనం ఏం చెప్పామంటే ప్రాథమిక పాఠశాలలు కానీ ప్రాథమికోన్నత పాఠశాలలు కానీ హై స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ని తీసుకుని విలేజ్ అయితే విలేజ్ పక్కనే పెట్టమన్నాం లేదు గ్రూప్ ఆఫ్ విలేజ్ ఒక ఫెసిలిటీ తీసుకుని 14 డేస్ కమ్యూనిటీ క్వారంటైన్ చేసినాక గ్రామాలకు పంపిస్తాం మార్నింగ్ దీని మీద డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈవెంట్ మండల్ మెడికల్ ఆఫీసర్ ఎస్ఐ తహసీల్దార్ ఎంపీడీఓ వీళ్ళ నలుగురు కూడా వాళ్ళ మండలానికి సంబంధించి వచ్చిన ఇన్కమింగ్ వలస కార్మికుల్ని ఎగ్జామిన్ చేసి మెడికల్ ఆఫీసర్ వరకు ఇమీడియట్గా ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే ఇమీడియట్లీ హీ విల్ బి టెస్టెడ్ ఇఫ్ దెర్ ఈజ్ నో సిమ్టమాటిక్ వాళ్ళని 14 డేస్ ఈ కమ్యూనిటీ క్వారంటైన్లో ఉంచి
దెన్ అక్కడే మిడ్ డే మీల్ వాళ్ళ ద్వారా వీఆర్ అరేంజింగ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఫర్ దెమ్ అండ్ అక్కడే ఉన్న టాయిలెట్స్ ఉన్న ప్రాపర్టీస్ను కూడా తీసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ది అరేంజ్మెంట్ వీఆర్ మేకింగ్ ఫర్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్. సో దే విల్ నాట్ బి అలౌడ్ టు స్ట్రైట్ అవే గో, దే విల్ బి థరోలీ స్క్రీన్డ్ అండ్ సెంట్ అన్లెస్ ఆర్మీ క్యాంప్లో ఉండి ఆర్మీ క్యాంప్లో ఉన్నప్పుడు వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు మా దగ్గర క్వారంటైన్ అయింది దే హ్యావ్ బీన్ టెస్టెడ్ అండ్ ఫౌండ్ నెగటివ్ అంటే వాళ్ళకి తప్పని హోమ్ క్వారంటైన్ పెడతాం. అటువంటిది లేదు కాబట్టి వీఆర్ అడ్వైజింగ్ విలేజ్ లెవెల్ క్వారంటైన్. ఏమైందండి విలేజ్ మధ్య కాదండి, విలేజ్ ఏదో ఒకటి స్కూల్లోనో కమ్యూనిటీలోనో పెడతాం. అలాంటి చెప్పండి. థ్యాంక్ యూ. అలాంటి ఎవరండి ఇప్పుడు సి వై ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళకి మెనీ పీపుల్ లైక్ దిస్ హూ హావ్ కమ్ ఫ్రమ్ ఒరిస్సా హావ్ బీన్ అండెడ్ ఇన్ వైజాగ్ దే ఆర్ సపోజ్ జాయింట్ కలెక్టర్ విల్ ఫార్వర్డ్ ఇట్ స్టేట్ నోడల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ విల్ దెన్ కమ్యూనికేట్ టు ద స్టేట్ నోడల్ ఆఫీసర్ ఆఫ్ ఒరిస్సా. Permit your by a bus or a train. So please reach the collector okay. Immediately. సిక్స్ టు వన్ రిలాక్సేషన్ ఇచ్చి ఒక బార్లు కానీ థియేటర్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఈ సామూహికంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఇండివిజువల్ షాప్స్ కానీ ఇండివిజువల్గా మరి చేసుకునే వ్యవసాయ పనులు కానీ పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా అలా చేతి వృత్తులు ఈ చేనేత కార్మికులు కావచ్చు ఈ గోల్డ్ స్మిత్లు కావచ్చు మరి ముఖ్యంగా మన జిల్లాలో లక్షల మంది వ్యవసాయ కార్మికులు శానిటరీ వర్కర్సు తర్వాత మరి ఈ భవన నిర్మాణ కార్మికులు వీటన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చి వారికి ఉపాధి విధంగా చూడాలండి. దానికి మండలంలో ఒక ఎండిఓ ఎంఆర్ఓ సిఐ ఒక కమిటీలా వేసుకుని అక్కడ వరకు అక్కడ ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ గైడ్లైన్స్ ప్రకారం వాళ్లే పర్మిషన్ ఇచ్చేట విధంగా చేయమని చెప్పడం జరిగింది సిపి గారికి కానీ ఎస్పీ గారికి కానీ. మరి కాకుండా ఈ పరిధిలో కూడా ఈ కంటైన్మెంట్ ఏరియా కంటైన్మెంట్ అవి కాకుండా వాళ్ళు అందరూ ఇప్పటి వరకే గవర్నమెంట్ 300 రేషన్ ఇచ్చింది, కందిపప్పు పంచదార ఇచ్చింది, అలాగే 1000 రూపాయలు కూడా ఇచ్చింది. మరి అందించినా కూడా వాళ్ళ కుటుంబం పెద్ద పెద్ద కుటుంబాలు కాబట్టి వీరిని ఎక్కువ మందికి పని కల్పించాలి. నిబంధనలకు లోబడి కోవిడ్ 19 నిబంధనలకు లోబడి
వీరిని ఎక్కువ మందికి పని కల్పించాలి అనేదే ఈరోజు టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళకే వాళ్ళు చేసుకుంటే తప్ప కార్మికులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, కూతురు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా మాస్కులు కంపల్సరీ పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఇప్పుడే చెప్పారు జిల్లాలో 25 లక్షల మాస్కులు ఇవ్వడం జరిగింది, రూరల్లో 6 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక రాబోయే వారం రోజుల్లో జిల్లాలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మాస్క్ సప్లై చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశం ప్రకారం మాస్క్ సప్లై చేయడం జరుగుతుంది. ఆ కంటైన్మెంట్ ఏరియాలో కూడా ఇప్పుడు సర్వీస్ వైద్యం గురించి కాబట్టి ఈ రోజున మన విశాఖ జిల్లా వరకు కేసుల విషయంలో నిన్న నా ఎన్ని సార్ ఈరోజు 35 కేసెస్ ఇప్పటివరకు. మరి రాబోయే రోజుల్లో కూడా పెరిగినా కూడా మనం ఆందోళన చెందకుండా దానికి కావలసినటువంటి కట్టుదిట్టమైన చర్యలు అధికారులు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ చెస్ట్ హాస్పిటల్ కానీ గీతం హాస్పిటల్ కానీ టెస్టుల విషయంలో కావచ్చు, ఐసోలేషన్ విషయంలో కావచ్చు, క్వారంటైన్ విషయంలో కావచ్చు, ఇదేమో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం గురించి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తున్నారు. నిన్నే మత్స్యకారులు కూడా 400 మంది వచ్చారు గుజరాత్ నుంచి. వాళ్ళని 404 చోట్ల వాళ్ళని పెట్టడం, వాళ్ళకి కూడా ఈ కరోనా టెస్టులు చేయించి లేని వాళ్ళందరూ కూడా 2000 రూపాయలు ఇచ్చి పంపించమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వాటితో పాటు మరి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో కానీ ఆ గ్రామంలో ఉండే స్కూల్స్లో కానీ క్వారంటైన్ సెంటర్ పెట్టి వాళ్ళని సంబంధిత గ్రామంలోనే ఉంచి వాళ్ళని క్వారంటైన్లో ఉంచి అప్పుడు ఎలా వచ్చామని చెప్పారు. మరి వాటి గురించి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మరి సివిల్ సప్లైస్ ఎక్కడా కూడా రైతాంగం ఇబ్బంది పడకూడదు. రైతులు మరి అరకు పాడరు పూర్తిగా ఎక్కడా కూడా ఈ ఒక కేసు కూడా లేదు ఫస్ట్ నుంచి లక్కీగా. అలా రూరల్లో కూడా చాలా వరకు ప్లెయిన్గా ఉన్నాయి. అక్కడ తప్పనిసరిగా రైతులు పండించిన పంట అమ్ముకునే విధంగా మరి ఈ దళారులు వ్యవస్థ లేకుండా కొనుగోలుదారులకు కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ రైతు బజార్లు పెట్టడం, మరి సిటీలో కానీ రూరల్లో కానీ మొబైల్ రైతు బజార్లు పెట్టడం, తర్వాత రాబోయే సీజన్ కూడా మరి విత్తనాలు కానీ ఎరువులు కానీ మనం ప్రిపేర్ చేసుకుని చెప్పడం జరిగింది. ఎందుకనంటే 15 నియోజకవర్గాలు ఉంటే విశాఖ జిల్లాలో 5 నియోజకవర్గాలు పూర్తి సిటీలు ఉన్నాయి, 10 నియోజకవర్గాలు రూరల్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యవసాయం సంబంధిత ఆధారమైనటువంటి వీటి మీద ఆధారపడి జీవించేవాళ్ళు కాబట్టి దాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా క్వారంటైన్ చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరో కూడా నిరభ్యంతరంగా 61 సామూహికంగా లేకుండా సెక్షన్ 144 మాత్రం సిటీలో రూరల్లో కూడా ఉంటుంది అన్ని చోట్ల, ఎవరో 4 కంటే ఎక్కువ తిరగకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించుకుంటూ వాళ్ళ యొక్క ఉపాధి వాళ్ళు కొనసాగించుకోవాల్సిందిగా కోరుకుంటూ. సో ప్రజల గురించి ప్రభుత్వం పక్కన కరోనా కట్టడానికి కరోనా నియంత్రించడానికి అధికారులు రేపు వాళ్ళు కష్టపడుతున్నారు. మరి నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్లతోటి వైద్యులకు పూలవర్షం కురిపించి వాళ్ళ మానసికమైనటువంటి మరి ఉల్లాసాన్ని కలిగించారు. రెండోది రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా పని కోల్పోయిన వారికి ఉపాధి కోల్పోయిన వాళ్ళందరూ కూడా మరి ఉపాధి మళ్ళీ కల్పించే విధంగా చర్యలు తీసుకోమని దానికి ఎక్స్క్లూజివ్గా మరి ఒక జాయింట్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా రెండు పక్కల కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దీనికి ఇప్పుడు దాకా ప్రజలందరూ కూడా సహకరించారు. 38 రోజులు 39 రోజుల నుంచి రాబోయే 15 రోజులు కూడా ఈ రకంగా సహకరించాలని, దయచేసి లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు రావాలని, పని లేని వాళ్ళు బయట తిరగొద్దని, ఏదో కొన్నాళ్ళ పాటు 1 నెల 2 నెలల పాటు ఎంటర్టైన్మెంట్ కానీ అమ్యూజ్మెంట్ కానీ ఫంక్షన్స్ కానీ పార్టీలు కానీ ఇవన్నీ కూడా బంద్ చేయాలని, పెళ్ళిళ్ళు కూడా ఎంతమంది చేస్తున్నారు సార్ పర్మిషన్? 50 మంది ఎక్కువ లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకోవాలని కూడా దాన్ని సిపి గారు కానీ ఎస్పీ గారిని అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ఏ కార్యక్రమమైనా అది శుభకార్యం కావచ్చు, ఒక దినకార్యం కావచ్చు, ఎక్కువ మంది లేకుండా
ఇదైతే 50 మంది అదో 40 మంది లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి వాళ్ళు ప్రభుత్వానికి అధికారులకి సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను. సిక్స్ టు వన్ చెప్పారు ఇప్పుడే కలెక్టర్ గారితో డిసిపి గారితో మహా ఎస్పీ గారితో వాళ్ళకి ఏమీ అనుమతి అవసరం లేదు పని చేసుకుంటానికి ఇప్పుడు చెప్పాను నేను ఆ సంబంధ సిటీలో ఉంటే జోనల్ కమిషనర్ది సిఐది ఎంఆర్ఓది రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ప్రతిదానికి కలెక్టర్ గారిని ప్రతిదానికి సిపి గారిని అడగాల్సిన అవసరం లేదు ఇది ఒకటి ఓన్లీ కంటైన్మెంట్ ఏరియా ఏం సార్ కలెక్టర్ గారు కంటైన్మెంట్ ఏరియా వరకే వాళ్ళు జిల్లా స్థాయి వరకు రావాలి నాన్ కంటైన్మెంట్ ఏరియాస్లో కంటైన్మెంట్ జోన్లోనే మంత్రి గారు చెప్పిన దానికి స్పష్టంగా అండి ఇందులో మీరేమీ కన్ఫ్యూజన్ లేదు కంటైన్మెంట్ జోన్స్ 15 ఉన్నాయి వచ్చింది ఫస్ట్ మే కదండి వచ్చింది ఫస్ట్ మే తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హస్ టు అందుకే నిన్న ప్రెస్ మీట్ లో క్లారిఫై చేశాం చేరలేదంటే వన్ మంత్ నుంచి లాక్డౌన్ ఉంది కదా వీ ఆల్సో హ్యావ్ టు దేర్ సెవరల్ ఇంటర్ప్రిటేషన్స్ వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కమ్యూనికేట్ సో బేసిక్ గా ఇందులో మీరు అడిగిన దాన్ని కార్పెంటర్స్ కానీ ఇప్పుడు దయచేసి మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా మే 3 వరకు లాక్డౌన్ ఉంది ఈ కూడా మీటింగ్ పెట్టడానికి కూడా ఉద్దే మే 3 వరకు లాక్డౌన్ ఉంది లాక్డౌన్ ఇప్పటి నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ చేసిన దాంట్లో మీకు అధికారులైన కొన్ని ఆదేశాలు వచ్చినాయి వాళ్ళు చెప్పారు ఈ రోజున మళ్ళీ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టి ఆల్ ఎమ్మెల్యేస్ని ఎంపీస్ అందరిని పిలిచి ప్రజాప్రతినిధులతోటి కూడా అధికారులతో కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసి వాళ్ళకి ఎవరికి ఏం పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి ఏమి ఇవ్వకూడదు అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు 15 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి ఈ 15 కంటైన్మెంట్ జోన్స్లో యాక్చువల్గా గతంలో ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంటుంది కానీ నాన్ కంటైన్మెంట్ జోన్స్లో మాత్రం వీరందరికీ కూడా పర్మిషన్ ఉంది అది కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది నలుగురు ఎక్కువ ఉండకూడదు ఎవరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పాను శుభకారానికి 50 మంది దినకారానికి 20 మంది కంటే ఎక్కువ ఉండకూడదు దానికి ఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు ఓవర్లో అయితే సిటీలో అయితే సిపి గారు పర్మిషన్ ఇస్తారు కాబట్టి దాంట్లో అలాంటి ఇది లేదు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను రూరల్లో కానీ సిటీలో కానీ షాపింగ్ మాల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ తర్వాత బార్స్ కానీ ఇక్కడ కూడా రూరల్ సిటీలో చేయరు ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక నెల 2 నెలలు వీటన్నిటి కూడా దూరంగా ఉండండి స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా యూజీసీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది మే జూన్ వరకు ఎక్కడ ఉండదు జూలై తర్వాతే ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఎందుకంటే ఒక కంటైన్మెంట్ ఏరియాని నాన్ కంటైన్మెంట్ ఏరియాగా మార్చాలంటే 28 పడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం నిన్నే మనకు 6 కేసులు వచ్చినంటే మళ్ళీ 28 డేస్ తర్వాత దా నాన్ కంటైన్మెంట్ చేయగలం నెగిటివ్ నుంచి సో నిన్న పాజిటివ్ వచ్చింది మనకి ఇప్పుడు ఆ నెగిటివ్ నుంచి మళ్ళీ 28 డేస్ సో కాబట్టి ఎక్కడైతే ఈ కేసులు ఉన్నాయో ఎక్కడైతే కంటైన్మెంట్ ఇదిందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది చేస్తుంది దానికోసం నిరంతరం ఈ ఏఎన్ఎంలు కానీ వాలంటీర్స్ కానీ పోలీసు అందరూ కూడా పనిచేస్తున్నారు ఇది క్లారిటీ తర్వాత మాట్లాడాను అయిపోయిన తర్వాత మరి అందరూ కూడా 61 నిరభ్యంతరంగా మళ్ళీ చెప్తున్నాను వాళ్ళందరూ కూడా రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ చతుర్థ వాళ్ళు కానీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు 100 లాక్డౌన్ సిక్స్ వరకే ఉంటుంది.